ఏఏ గ్రౌండ్స్ లో డ్వాక్రా బజార్ ప్రారంభమైంది. అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్ ను ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజీ ఆచార్యులు ప్రారంభించారు. చేనేత హస్తకళ ఉత్పత్తులతో పాటు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. గ్రామాల్లో వారపు సంతలు మనకు పరిచయమే. సంతలో అన్ని రకాల వస్తువులు ఒకే చోట దొరకడంతో జనం ఆ సంత కోసం వారమంతా ఎదురు చూస్తూ ఉంటారు. చేతి వృత్తులు, హస్త కళాకారులు డ్వాక్రా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం డ్వాక్రా బజార్ పేరిట ప్రదర్శన అమ్మకాలను నిర్వహించుకునేందుకు అవకాశాలు కల్పించింది. కోవిడ్ కారణంగా కొంతకాలంగా డ్వాక్రా బజార్ నిర్వహణ ఏర్పాటు సాధ్యం కాలేదు. అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో మద్దిలపాలెం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో డ్వాక్రా ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. బీజేపీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తాలోజీ ఆచార్యులు డ్వాక్రా బజార్ను ప్రారంభించారు. ఎగ్జిబిషన్లోని స్టాల్స్ను తిలకించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అతిథులను నిర్వాహకులు దేవకీదేవి మహేష్ సన్మానించారు. అలాగే ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ గారిని ఈ నెల 24వ తేదీ వరకు జరగనున్న డ్వాక్రా ఎగ్జిబిషన్లో రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన డ్వాక్రా సంఘాలు, చేనేత, హస్త కళాకారులతో పాటు పలు రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులు కూడా వివిధ రకాల ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. 200 స్టాల్స్ ఎగ్జిబిషన్లో ఉన్నాయి. చేనేత హస్తకళలు, 1 గ్రామ్ గోల్డ్, ఫ్యాషన్ జ్యువెలరీ, ఖాదీ ఉత్పత్తులు, పిల్లలకు ప్రత్యేక ఎగ్జిబిషన్, రాష్ట్రంలోని ప్రఖ్యాత ప్రాంతాలకు చెందిన ఆహార ఉత్పత్తులు, ఫుడ్ కోర్ట్స్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చేనేత హస్త కళాకారులతో పాటు డ్వాక్రా సంఘాల ఉత్పత్తులను ప్రోత్సహించాలని ఎమ్మెల్సీ మాధవ్, జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచార్యులు అన్నారు. కేంద్రం ఇలాంటి ఎగ్జిబిషన్స్ను ప్రోత్సహిస్తుందని చెప్పారు. ప్రజలు డ్వాక్రా బజార్ను సందర్శించి కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. ఎగ్జిబిషన్ ఉందో, మన దేవకీదేవి గారి కృషి ఏదైతే ఉందో దీంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అభ్యుదయ డ్వాక్రా సంఘం సంబంధించిన మహిళలందరూ కలిసి మీరందరి కృషి ఫలితం. కరోనా యొక్క విపరీతమైన పరిస్థితుల్లో కూడా మీరే మొదటిసారి విశాఖపట్నంలో కాదు, ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రారంభం చేశారు, అందరికీ ధైర్యం ఇచ్చారు. చిరు వ్యాపారస్తులకి, చేతి వృత్తుల వారికి, చేనేత కార్మికులకి అండగా ఉంటాం. ఇటువంటి ఎగ్జిబిషన్ ఏం ప్రమాదం లేదని చెప్పి మీరు ప్రారంభించుకున్నారు. మీ ఎగ్జిబిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో అనేక ఎగ్జిబిషన్స్ ప్రారంభం కావాలి, చిరు వ్యాపారస్తులకి, చేతి వృత్తుల వారికి అందుబాటుగా ఉండాలని చెప్పి ముందుగా మీ అందరికీ కోరుకుంటూ 200 స్టాల్స్తో ఈ యొక్క ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్ ఇనాగరేషన్ రావడం అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ కూడా మంచి లాభాలతో మీరందరూ కూడా తిరిగి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గత 2 సంవత్సరాల కాలం తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకోవడం మొదటిసారిగా నేను ఈ రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలని అభినందిస్తూ, ప్రభుత్వం కూడా, ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఈ నిధులు రావటానికి ఇలాంటి వారికి ప్రోత్సాహం ఇవ్వాలి. ఇవాళ ఇక్కడ వీళ్ళే ఈ యొక్క షెడ్కు కానీ, ఈ యొక్క ఎలక్ట్రిసిటీకి కానీ, ప్రతి ఒక్క దానికి సొంతంగా ఈ వ్యాపారస్తులందరూ కూడా డబ్బుని ప్రోగేసుకొని ప్రజలకు అత్యంత తక్కువ ధరల పేదవాళ్ళు, నిజంగా ఇక్కడ బడుగు బలహీన వర్గాలు, ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో 100కి 90% మంది బీసీలు వెనుకబడినటువంటి వాళ్ళు, వీళ్ళే ఈ యొక్క చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి ఈ డ్వాక్రా మహిళలని ఆదుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కమిషన్ నుంచి నేను కోరడం జరుగుతున్నది. కోవిడ్ నేపథ్యం నుండి కోలుకుంటున్న తరుణంలో చేనేత హస్త కళాకారులు డ్వాక్రా సంఘాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం ఎంతో గొప్పదని అభ్యుదయ గ్రామీణ స్టేట్ కమిటీ నిర్వాహకురాలు దేవకీదేవి అన్నారు. అన్ని రకాల ఉత్పత్తులను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ఓపెనింగ్ జరిగింది. అంతేకాకుండా ఈ నెల 26 వరకు క్లోజింగ్ అవుద్ది. 200 స్టాళ్ళు ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని జిల్లాలు, రాష్ట్రాలు
అన్ని రకాల ఉత్పత్తులు 200 స్టాల్ ఇక్కడ అంతే కాకుండా చిన్న పిల్లలు వస్తువులు ఆట వస్తువులు దసరా ఉత్సవాలు దిగ్విజయంగా ఇక్కడ జరగాలని మేము కోరుకుంటూ మా వస్తువులు అమ్ముకోవాలంటే అందరూ ఇక్కడికి విచ్చేయాలి పిల్లలతో పాపలతో అందరూ ఆటగా పిల్లలకి బయటికి తీసుకొస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు చేసుకున్నాము మేము మా డోక్రా బజార్ నుంచి అంతే కాకుండా మా చేతి వృత్తులన్నీ కూడా చేనేత కార్మికులు డోక్రా మహిళలు మెప్మా పట్టణ పేదరిక మహిళలు ట్రైబల్ గిరిజన వాసులు హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ అందరూ కూడా అన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా అదర్ స్టేట్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆసీనులై ఉన్నారు అందరూ కూడా మా యందు దయించి అందరూ కూడా వచ్చి కొనుగోలు చేసి సరసమైన ధరలకు తయారు ధరలకే నేరుగా అమ్మకాలు జరుగుతున్నాయి అందరూ కూడా వచ్చి మా ఉత్పత్తులను కొని మాకు జీవనోపాధి కల్పించాలని మరీ మరీ కోరుకుంటున్నాను డోక్రా బజార్లో ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్ ఓ ప్రత్యేకతను కనబరుస్తోంది నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ధరలకే విక్రయిస్తున్నారు దీంతో కొనుగోలుదారుల తాకిడి పెరిగింది